తెలగడి దుంప, సగ్గు బియ్యం, కిచడి. చిలకడ దుంప, సగ్గు బియ్యం, కిచడి. ఊపిడి ఎక్కించు, పై మీద పై వెలిగించు. ఎక్కిస్తా. ఓకే సభాష్, ఆ పెంక తీసే. ఒక 5 గంటల నూనె. మనకి నూనె వేడెక్కే లోపల మనం బాయిల్ చేసుకుని తెచ్చిన చిలకడ దుంపలు, ఇప్పుడు నానబెట్ట సగ్గు బియ్యం, ఉడికించిన చిలకడ దుంపలు వేసే అందులో కలిపి వేయించి దంచి తెచ్చిన పల్లీలు. కొంచెం ఉప్పు, కొత్తిమీర చూస్తా అక్కడ ఉంది, బాగా కలిపి నిమ్మరసం కూడా వేద్దాం. వేసే. ఆహా, నిమ్మరసం వాసన ఎట్లా వస్తుందో. ఉపవాసం ఉన్నాం అనుకో, అంటే ఉపవాసం, మా ఊర్లో ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్న తర్వాత చాలాసేపు ఆకలిగా ఉంటాం, ఆడుకుంటాం. 6 గంటలు, 8 గంటలు, 16 గంటలు అయిన తర్వాత మనకి తక్షణ శక్తి కావాలి, ఇన్స్టాంటేనియస్ ఎనర్జీ అంటారు. తక్షణ శక్తి కావాలంటే ఏం చేయాలి? ఇలాంటివి తినాలి. సగ్గు బియ్యం, చిరగడ దుంపలు తిన్నాం అనుకో, తక్షణం శక్తి వస్తుంది. ఎంతసేపటి ఉపవాసాన్ని చక్క మనం మేల్కొంటాం. ఇదిగో ఆ నూనెలో ఆవాలి, నూనె కలిపోసారి చక్క కట్టదు. జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి వేయించు బాగా. కరివేపాకు, నువ్వులు, వేసే చిరగడ దుంపలు, సగ్గు బియ్యం. అంతే అయిపోయింది, పోయి కట్టేసి ఒకసారి కలిపిన కట్టేస్తాను. ఈ వంటలో ప్రత్యేకత ఏంటంటే పల్లి పొడి కలపకపోతే సగ్గు బియ్యం ఇబ్బంది పెట్టేస్తుంది, కాబట్టి ఆ సగ్గు బియ్యంలో ముందే పల్లి పొడి కలిపేయాలి. ఇప్పుడు పోయి కట్టేస్తే అయిపోయినట్టు వంటకం. ఉస్తరాకు పరిచిన చెక్క పాత్రలోకి మార్చుకోవడదు, అయిపోయింది, ఇంకేం లేదు. చెక్క పాత్రలోకి మార్చు. మార్చేస్తా. కొత్తిమీర, పల్లీలు. ఈ పల్లీలు దాచుకున్నాను, నువ్వు తింటానని దాచుకున్నావు కానీ ఉంటుందిరా టేస్టు. చిలకడ దుంప, సగ్గు బియ్యం, కిచడి ఎలా తయారు చేస్తారు? చిలకడ దుంప, సగ్గు బియ్యం, కిచడి ఎలా తయారు చేస్తానంటే, ఉడికించిన చిలకడ దుంపల్లో నానబెట్టిన సగ్గు బియ్యం, వేయించిన పల్లీలు, ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేడి నూనెలో ఆవాలు, జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, నువ్వులు వేసి వేయించి అందులోనే మనం కలిపి పెట్టుకున్న చిలకడ దుంప, సగ్గు బియ్యం మిశ్రమాన్ని వేసి 2 నిమిషాలు కలుపుకొని ఒక పాత్రలోకి తీసుకొని పైనుండి పల్లీలు, కొత్తిమీర కలుపుకుంటే చిలకడ దుంప, సగ్గు బియ్యం, కిచడి రెడీ.